హాయ్ అండి, అందుకు నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి మనకి రాబోయే ఫిబ్రవరి మంత్ అంటే రేపు, సో రేపు నెలకు సంబంధించి మనకి హాలిడేస్, బ్యాంక్ హాలిడేస్ అనేది ఫిబ్రవరి మంత్లో 12 రోజుల పాటు అయితే హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరైతే నాకు కామెంట్ చేయడం జరిగింది. 100కి 100% అదైతే వాస్తవమేమండి. సో కరెక్ట్, అది ఫేక్ న్యూస్ అయితే కాదు. సో ఖచ్చితంగా ఫిబ్రవరి మంత్లో మనకి 12 రోజుల పాటు అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి. అది కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ 12 రోజులు హాలిడేస్ అయితే వర్తిస్తాయి. సో రిమైనింగ్ రాష్ట్రాలు అయితే వర్తించదు. సో ఏ రాష్ట్రాలకు అయితే ఈ హాలిడేస్ అయితే ఉంటున్నాయి అవి అనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే నేను ఒక క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో చాలా మంది చూస్తున్నారు. సో చూసే వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే మన ఛానల్కి అయితే సపోర్ట్ ఉంటుంది. సో కనీసం మనకి ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ అయినా ఇస్తారని కోరుకుంటున్నా. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ అయితే రావడం అయితే జరగదండి. సో 100% జెన్యున్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో గవర్నమెంట్ సంబంధించి చిన్నప్పటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అనే సింబల్తో యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మనకైతే న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో కానీ, సో ఆన్లైన్లో కానీ, అలాగే యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక ఆర్టికల్ అయితే కనబడుతుంది. ఫిబ్రవరి మంత్ సంబంధించి మనకి 12 రోజులు అయితే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటున్నాయి. సో ఎవరైనా లావాదేవీలు చేసుకోవాలంటే ఈ డేట్లో మీరు ముందుగానే అమౌంట్ వేసుకోవాలని తీసుకోవాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ఎక్కువగా యూట్యూబ్లో వాటిలో వస్తున్నాయి. సో దాంట్లో ఎంతవరకు నిజం ఏంటంటే 100% అదైతే వాస్తవమే. బట్ ఏంటంటే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క హాలిడేస్ అయితే వర్తించదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ మనకి 2nd సాటర్డే 4th సాటర్డే సండేస్ మాత్రమే మనకి హాలిడేస్ అయితే ఉన్నాయి. రిమైండర్స్లో మనకి బ్యాంక్స్ అయితే వర్కింగ్లోనే ఉంటున్నాయి. సో ఏ రాష్ట్రాలకి అయితే ఇది వర్తిస్తుందంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇది నార్త్ సైడ్ అయితే మనకి ఈ బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటున్నాయి. సో నార్త్ సైడే ఎందుకు ఉంటుంది, మనకి ఎందుకు లేదు అంటే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ డేట్స్లో ఫస్ట్ పూర్తిగా 12 రోజులు ఏ హాలిడేస్ అనేది చెప్తాను ఒక్కసారి చూడండి. ఫిబ్రవరి 2వ తేదీ వచ్చి సోనం లోచార్ అని చెప్పేసి అయితే ఒక ఫెస్టివల్ అయితే ఉంది. సో దానికి గ్యాంగ్టక్లో బ్యాంక్ అయితే మూసి ఉంటారు, మన రాష్ట్రం అయితే కాదు. సో నెక్స్ట్ ఫిబ్రవరి 5వ వచ్చి సరస్వతి పూజ, బసంత్ పంచమి అని చెప్పేసి ఒక ఫెస్టివల్. సో ఇది వచ్చి మనకి అగర్తాల, భువనేశ్వర్, కోల్కతాలో అయితే బ్యాంకులు అయితే హాలిడేస్ అయితే ఉంటాయి. రిమైండర్స్ అన్నింటిలో కూడా ఓపెన్లోనే ఉంటాయి అన్ని స్టేట్స్లో కూడా. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 6 వచ్చి, సో కామన్గా ఆ రోజు సండే, సో అన్ని స్టేట్స్లో బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి. సో ఆ తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చి 2వ శనివారం అనమాట. ఆ 2వ శనివారం ప్రతి బ్యాంక్స్ అయితే అన్ని రాష్ట్రాలు అయితే కామన్గానే హాలిడేస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫిబ్రవరి 13 హాలిడే, కామన్ హాలిడే. నెక్స్ట్ వచ్చి మనకి ఫిబ్రవరి 15, సో అహ్మద్ అజ్రత్ అలీ బర్త్డే. సో ఇది వచ్చి మనకి కాన్పూర్, లక్నోలో అయితే బ్యాంక్స్ అయితే హాలిడేస్ ఉంటాయి, మనం అయితే కాదు. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 16 వచ్చి గురు రవిదాస్ జయంతి. సో ఇది వచ్చి మనకి చండీగఢ్లో అయితే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫిబ్రవరి 18 వచ్చి డోల్ జాత్ర. సో ఇది కోల్కతాలో అయితే బ్యాంకులు అయితే క్లోజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 16 వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే జయంతి. ఆ రోజు మనకి ముంబై, నాగపూర్లో అయితే బ్యాంకులు అయితే క్లోజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 20 వచ్చి ఆదివారం, కామన్ హాలిడే. సో ఫిబ్రవరి 26 వచ్చి 4వ శనివారం. సో ఆ రోజు కూడా కామన్ హాలిడే. ఫిబ్రవరి 27, సో అందరికీ హాలిడే అనమాట ఆదివారము. సో ఇవండి హాలిడేస్. మీరు చూసుకుంటే అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు అయితే మధ్యలో హాలిడేస్ 12 రోజులు అయితే ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువగా లోకల్ రిలీజన్ సంబంధించి వాళ్ళ ఫెస్టివల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు మనకి కూడా కొన్ని ఫెస్టివల్స్ మనకి స్పెసిఫిక్గా కొన్ని ఆంధ్రాలో కానీ తెలంగాణ కొన్ని సాంప్రదాయపరంగా లోకల్కి సంబంధించి ఫెస్టివల్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి కదా, అలాంటి ఫెస్టివల్కి బ్యాంక్ హాలిడేస్ అయితే ఇస్తారు. సో మనకి ఇస్తారు, మనకి ఇచ్చినట్టు అనేసి మనకి వేరే రాష్ట్రాల్లో ఆ ఫెస్టివల్ ఉండవు కనుక వాళ్ళకి హాలిడేస్ ఉండవు, వాళ్ళకి యథాపతిగా బ్యాంకులు రన్ అవుతాయి. సో అదేవిధంగా నార్త్ సైడ్లో జరిగే ఈ ఫెస్టివల్ కారణంగా మనకి దీనికి సంబంధం లేదు కనుక ఆ ఫెస్టివల్కి మనం జరుపుకోం కనుక మనకి యథావిధంగా బ్యాంక్స్ అయితే రన్లు అయితే ఉంటాయి. సో రిమైండర్స్లో మాత్రమే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా నేను 1కి 2 సార్లు చెక్ చేసుకున్న బ్యాంక్ హాలిడేస్ సంబంధించి అన్ని ఆన్లైన్లో అన్ని బ్యాంక్స్ సెర్చ్ చేసి చూసుకుంటే ఈ డేట్స్ అయితే మనకి కనబడడం అయితే జరిగింది. సో ఇదండి మనకుండే హాలిడేస్ వచ్చి ఓన్లీ 2nd సాటర్డే 4th సాటర్డే సండేస్ మాత్రమే హాలిడే అయితే ఉన్నాయి. ఓకేనా, ఇదండి వీడియో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. కనీసం 100 లైక్స్ అయినా వస్తాయని భావిస్తున్నా. సో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.